యమగనూరు మండలంలో పోలీసు వాళ్ళు రిపోర్టర్స్ ని ప్రెస్ వాళ్ళని పిలిచి అక్రమ కేసులు బనాయించడంతో ధర్నా నిర్వహించారు. కర్ణాటక మద్యం అమ్ముతున్నారని ఏపీ విలేకరులపైన అక్రమంగా కేసులు బనాయించడం జరిగిందని న్యూస్ క్రియేట్ చేయాలి రావాలి అని కర్ణాటక మద్యం దొరికిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిపోర్టర్ నాగరాజుని అరెస్ట్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. యమగనూరులో రిపోర్టర్లు ధర్నా నిర్వహించారు. స్పాట్లో ఎఫ్ఐఆర్ రాయడం పోలీసులు ఇది చాలా బాధాకరమైనని ఈ కేసు కొట్టేసేంత వరకు రోడ్డు మీద ధర్నా కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని చెప్పి మళ్ళా అదన భాగాలే ఎమ్మెగనూరు టౌరు రిపోర్టర్ నాగరాజ్ పై నిన్న రాత్రి అక్రమ మద్యం దొరికిందని చెప్పి ఉటా ఉండిన వెంటనే అతన్ని పిలిచి అదుపులు తెచ్చుకోవడము మళ్ళా ఆ సమయంలో వార్తా విలేకరి నాగరాజు అనే వ్యక్తి మళ్ళీ అలాంటి వార్తలు పంపించేటప్పుడు 8-9 గంటల వరకు మధ్యలో వార్త పంపిస్తున్నారు. వీళ్ళు పట్టుకునేది ఎప్పుడు? మళ్ళీ దీని ప్రత్యేకం ఏమి? ముఖ్యంగా ఇలాంటి ఘటనలకు మన పోలీస్ వ్యవస్థ చాలా దురదృష్టకరం చేయడము, మళ్ళీ పెద్ద పెద్ద కేసులు అక్రమ మద్యము ఇచ్చల విడిగా ఎక్కడన్నా అక్కడే సారాయి అమ్మడము, గ్రామాల్లో కుటుంబాలు అమ్మడము, అక్రమంగా రాష్ట్రాల నుంచి తరలివస్తున్న వారిపై కేసులు పెట్టే విషయంలో 4 రోజులు పెట్టి విచారించే వాళ్ళు, మళ్ళా ఒక విలేకరిపై వెంటనే వచ్చిందని చెప్పి సమాచారము, వారిపై వెంటనే కేసు పెట్టడము, వెంటనే మేము వీడియోలు తీసినాము, ఫోటో తీసినామని చెప్పి పోలీసులు చెప్పడము, ఇది చూస్తే పక్కడబందిగా వార్తా విలేకరిపై కేసు పెట్టడము జరిగిందని చెప్పి మేము ఈ రకంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మళ్ళా సమాజంలో ఉన్నత విలువలతో పనిచేసే వార్తా విలేకరులపై పోలీసులు సహకారం అందించాలి, కానీ మళ్ళీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడము వారిపై వారి అవివేకాన్ని మేము ప్రశ్నిస్తున్నాము.